సకాలంలో పోలవరం పనులు పూర్తి చేయాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు సూచించారు. ప్రతి పనిలో ప్రాధాన్యత నిర్ధారించుకుని ముందుకు సాగాలన్నారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై సీఎం సమీక్షించారు. నిర్దేశించుకున్న లక్ష్యాల్లోగా ప్రాజెక్టులు పూర్తి కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై సీఎం జగన్ శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. మొదటి దశలో ప్రాధాన్యతా ప్రాజెక్టుల కింద నిర్దేశించుకున్న పోలవరం సహా నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, వెలిగొండ, వంశధార, అవుకు టన్నెల్ ప్రాజెక్టులపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు. పోలవరానికి సంబంధించి ప్రాధాన్యతా క్రమంలో పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సహాయ పునరావాస కార్యక్రమాలపైన ముఖ్యమంత్రి సమీక్షించారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపైన జగన్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్, కార్యదర్శి జె శ్యామలరావు, ఈఎన్సీ నారాయణ రెడ్డి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నందిగామ సబ్ డివిజన్ పరిధిలోని జగ్గైపేట, నందిగామ, కంచికచెర్ల మండలాల్లో సమస్యాత్మక గ్రామాలను గుర్తించామని జిల్లా ఎస్పీ రవీంద్రబాబు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు. నందిగామ సబ్ డివిజన్లో బందోబస్తుపై పోలీసు సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు జిల్లాలో ఆకస్మికంగా పర్యటించారు. కంచకచెర్ల మండలంలో సమస్యాత్మక గ్రామాలను ఆయన పరిశీలించారు. పరిటాల నక్కలపేట గ్రామానికి చెందిన పోలింగ్ కేంద్రాలను సిబ్బందితో కలిసి ఎస్పీ పరిశీలించారు. పరిటాల గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు జరిగేందుకు సహకరించాలని గ్రామస్తులను కోరారు. అనంతరం ఎస్పీ రవీంద్రబాబు మాట్లాడుతూ నందిగామ సబ్ డివిజన్ పరిధిలో జగ్గయ్యపేట, నందిగామ, కంచకచెర్ల మండల ప్రాంతాల్లో సమస్యాత్మక గ్రామాలను గుర్తించామన్నారు. సమస్యాత్మక గ్రామాల్లో బందోబస్తు ఏ విధంగా నిర్వహించాలని సిబ్బందితో కలిసి పరిశీలించడం జరిగిందన్నారు. నందిగామ సబ్ డివిజన్ పరిధిలో బందోబస్తుపై పోలీసు సిబ్బందితో త్వరలో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు ఎస్పీ రవీంద్రబాబు వివరించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ పోలింగ్ నంది మనకు విజయవాడ రెవెన్యూ సబ్ డివిజన్ పరిధిలో జరుగుతున్నాయి. నామినేషన్స్కి దిస్ ఈజ్ ద ఫస్ట్ డే. ఈ నామినేషన్తో పాటు మనం ఈ సెన్సిటివిటీ ఆఫ్ ది విలేజెస్, సెన్సిటివ్ ఆఫ్ ది పోలింగ్ స్టేషన్స్, అవన్నీ కూడా రెవెన్యూ అథారిటీస్, పోలీస్ వాళ్ళు అన్నీ కూడా వెరిఫై చేసుకోవడం జరుగుతుంది. సో కొన్ని ఇంపార్టెంట్ విలేజెస్లో ఎలా మా బందోబస్తు అరేంజ్మెంట్స్ కానీ, తర్వాత మనం చేసుకోవాల్సిన ఈ ప్రికాషన్స్, దాని మీద భాగంగా ఈరోజు విజిట్ టు ఆల్ ది ఇంపార్టెంట్ విలేజెస్ స్టార్ట్ చేశాము. దానిలో భాగంగా పరిటాల విలేజ్ వచ్చాము. పరిటాల విలేజ్ ఏరియాలో టోటల్ 14 బూస్ ఉన్నాయి. అవి 4 లొకేషన్స్లో డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. దానిలో భాగంగా ఇక్కడ ఎస్సీ కాలనీ లొకేట్ అయిన పోలింగ్ లొకేషన్ ఇది సైబర్ సెన్సిటివ్, ప్రీవియస్ అఫెన్సెస్ కానీ, ప్రీవియస్ ఎలక్షన్ హిస్టరీ బేసిస్గా. ఇక్కడ టౌన్లో ఒక 6 బూస్ ఉన్నాయి. అది ఒక సెన్సిటివ్ లొకేషన్. సో ఈ ఏరియాలో మన బందోబస్తు ఎలా ప్లాన్ చేసుకోవాలా, ఏంటి దానిపైన మనం. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల ఏకగ్రీవ బాధ్యతను మంత్రులకు అప్పగించడం ప్రమాదకర పరిణామమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపిస్తే దుర్మార్గపు పాలనకు మద్దతు ఇచ్చినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీలను తిప్పికొట్టి మంచివారిని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్రరత్న భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీసీసీ అధ్యక్షులు సాకే శైలజనాథ్ మాట్లాడుతూ అనేక రాద్ధాంతాల మధ్య ఎటకేలకు పంచాయతీ నామినేషన్ల ప్రక్రియ మొదలైందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను ఆహ్వానిస్తుందన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుని మంత్రులకు ఏకగ్రీవాలు చేయాలని, బాధ్యతలు ఇవ్వడాన్ని మొట్టమొదటిసారి చూస్తున్నామని ఆయన ఎద్దేవా చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రం తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలకి వైకాపా మద్దతు ఇచ్చి ఓటు వేసి రైతులకు ఉరితాడు వేసిందని శైలజనార్ధ ధ్వజమెత్తారు. అంబానీ, ఆదానీలకు వ్యవసాయాన్ని దారదత్తం చేసే బిల్లులు ఇవని ఆయన పేర్కొన్నారు. దుర్మార్గపు చట్టాలకు మద్దతు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని వెనక్కి నెట్టండని సూచించారు. విద్యుత్ సంస్కరణల ద్వారా మోటార్లకు మీటర్లు పెడతాము అనడం రైతులను భయభ్రాంతులకు గురిచేసే అంశంగా ఆయన పేర్కొన్నారు. వైకాపా అభ్యర్థులు గెలిస్తే మోటార్లకు మీటర్లు పెట్టడానికి ఒప్పుకున్నట్టే అని ఆయన పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్రం స్థానం లేని మతతత్వ పార్టీ అని, వారి స్నేహితులు మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాబోయే రోజుల్లో అనేక సమస్యలు రానున్నాయని,
ఆలోచించి మంచివారికి ఓటు వేసి గెలిపించాలని శైలజనాథ్ కోరారు. ఇటువంటి మాటలు కానీ ఇటువంటి ఆలోచన కానీ ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అధికార పార్టీ సభ్యులకి అధికార పార్టీకి తెలియజేస్తా. గ్రామ పంచాయతీ వ్యవస్థ, గ్రామ స్వరాజ్య పరిపాలన అన్నది గాంధీజీ కళ్ళగన్న ఒక సిద్ధాంతం, ఒక ఆచరణ. గాంధీ గారి సూచనల మేరకు వారి యొక్క సంపూర్ణమైన ఇన్వాల్వ్మెంట్తోనే రాజ్యాంగంలోనూ తదుపరి అంశాల్లోనూ కూడా గ్రామ స్వరాజ్యం కానీ పంచాయతీరాజ్ వ్యవస్థలో వచ్చిన సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మేము ఎన్నికలు పెట్టాలా వద్దా అన్నప్పుడు జాగ్రత్తలు తీసుకొని పెట్టిన క్రమంలో కూడా ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాం. పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేసిందే కాంగ్రెస్. రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు సంస్కరణల వల్ల, రాజ్యాంగ సవరణల వల్ల ఈరోజు ఇంత బలమైన పంచాయతీరాజ్ వ్యవస్థ ఉన్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం. అటు తర్వాత అధికారాలని వాటిని 11వ షెడ్యూల్ ద్వారా 29 అంశాలతో రాజ్యాంగం లేక దాన్ని చేర్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీగా ప్రయత్నం చేశాం. తదుపరి వచ్చిన ప్రభుత్వాలు వాటి గురించి పూర్తిగా పట్టించుకోకపోవడం అనేది ఇక్కడ బాధాకరణ అంశంగా గుర్తు చేస్తూ ఉన్నారు. నేను మీ ద్వారా జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలకి, ప్రత్యేకంగా రైతాంగానికి, గ్రామీణ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పంచాయతీ ఎన్నికల సందర్భంగా టీడీపీ మేనిఫెస్టో విడుదల చేయడం హాస్యాస్పదంగా ఉందంటూ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. పంచాయతీ పోరులో రాజకీయ కక్షలకు తావు లేకుండా ఎన్నికల నిర్వహణ జరగాలని సీఎం జగన్ పేర్కొంటుండగా, మాజీ సీఎం చంద్రబాబు మాత్రం పల్లెల్లో స్థానిక ఎన్నికల్లో యుద్ధ వాతావరణం చోటు చేసుకునేలా చూస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఏకగ్రీవాలతో శాంతియుత వాతావరణానికి రాష్ట ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుంటే టీడీపీ మాత్రం పల్లెల్లో చిచ్చు పెట్టాలని చూస్తుందని, ఆ పార్టీకి ఓటు వేసినా నిష్ప్రయోజనమన్నారు. పల్లె ప్రగతి మేనిఫెస్టో వృధా అంటూ విష్ణు కొట్టిపారేశారు. ఇక తెలుగుదేశం అవసరం దశలో ఉన్నది, రేపు పెద్దమైపోతుంది కదా 20 తారీఖు తర్వాత, దానికి ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, దానికి ఉన్నటువంటి బలం ఎంత, పార్టీ రహితంగా ఎన్నికలు జరగాలి అని అంటే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేయడం ఏంటండి చెప్పండి. తెలుగుదేశం పార్టీకి ఏమన్నా ఆలోచన ఉందా? అసలు గ్రామాల్లో కష్టాలు ఉండకూడదు, కార్పణ్యాలు ఉండకూడదు, అందరూ కలిసి ఉండాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వము ఏకగ్రీవాల్ని ప్రోత్సహిస్తూ ఉంది. ఒక గ్రామంలో తెల్ల లేస్తే మొహమాలాలు చూసుకోవడం, ఎదురుపడటం, అక్క బావ అన్న తమ్ముడు అనుకుంటూ ఉండేటటువంటి పచ్చని వాతావరణాన్ని ఈ మేనిఫెస్టో ద్వారా చిచ్చు రేపినటువంటి వాళ్ళు అవుతాం. ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టో ఇప్పుడు జనరల్ ఎన్నికలకి మేనిఫెస్టో, మున్సిపాలిటీ ఎన్నికలకి మేనిఫెస్టో. నువ్వు అధికారంలో లేవు, నీకు ఓటేస్తే ఏమవుతుంది చెప్పండి? నీకు ఓటేస్తే నువ్వు చెప్పినటువంటి పల్లె ప్రగతి నువ్వు అమలు చేయగలుగుతావా? నువ్వు 5 సంవత్సరాల్లోనే అధికారంలో ఉన్నప్పుడే చేయలేకపోయావు. నువ్వు ఈరోజు కొత్తగా నువ్వు ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేసి చేయకూడని అడ్డమైనటువంటి పనులన్నీ కూడా చేస్తుంది. కాబట్టి దాన్ని ప్రజలు ఎప్పుడో తిరస్కరించారు, మళ్ళీ ఒకసారి క్షేత్రస్థాయిలో, గ్రామస్థాయిలో కూడా తిరస్కరించబోతున్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. దేశంలో మరో 18,855 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,07,20,000 చేరింది. ఒక్కరోజులోనే సుమారు 20,000 మందికి పైగా కరోనాను జయించారు. కాగా గడిచిన 24 గంటల్లో 163 మంది మరణించారు. ఇక ఈ మహమ్మారి బారిన పడి మొత్తం 154,010 మంది ఇప్పటి వరకు మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో కోవిడ్-19 కేసులు కొద్ది రోజులుగా తగ్గుదల నమోదవుతుండగా శుక్రవారం కొత్త కేసుల సంఖ్యలో స్వల్ప పెరుగుదల నమోదైంది. గురువారంతో పోల్చుకుంటే కొత్త కేసులు సుమారు 25% పైగా పెరుగుదల కనిపించింది. కొత్తగా 18,855 మంది కరోనా బారిన పడగా 163 మంది మరణించారు. తాజాగా 20,746 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా రికవరీ రేటు 96.96% చేరింది. మరణాల రేటు స్థిరంగా 1.44% నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. గురువారం ఒక్కరోజే సుమారు 5 లక్షల మందికి టీకా అందించినట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు 29 లక్షల మందికి పైగా టీకా పంపిణీ చేసినట్టు ఆరోగ్యశాఖ పేర్కొంది.
దేశవ్యాప్తంగా గురువారం ఒక్కరోజే 742,306 నమూనాలు పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ తెలిపింది. మొత్తం టెస్టుల సంఖ్య 19,50,00,000 దాటింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.